ఇరవై నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఒకటో తేదీ సాయంకాలం బాబు జగజ్జీవనం కాలనీలో ప్రసాదరావు సన్ ఆఫ్ కోటేశ్వరరావు జగజ్జీవనం కాలనీ పడారపల్లి ఇతను వచ్చేసేసి నన్ను సతీషు సాయి జగదీష్ అబ్దుల్ అజీజ్ ఈ ముగ్గురు కొట్టారని చెప్పనేసేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద వేదాయపాలెం పిఎస్లో క్రైమ్ నెంబర్ 17/2020 అండర్ సెక్షన్ 324 323 506 రెడ్ విత్ 34గా కేసు కట్టడం జరిగింది. ఈ కేసు కట్టిన తర్వాత ఇన్వెస్టిగేషన్లో ఆ సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళితే అక్కడ పోలీస్ వాళ్ళు వచ్చేసేసి ప్రతి షాపు ముందర కూడా సీసీ కెమెరాలు పెట్టాలి అని చెప్పనేసి ఇన్సిస్ట్ చేసి మేము సీసీ కెమెరాలు పెట్టించాం. అక్కడ సీసీ కెమెరా ఉంటే దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది అఫెన్స్ అని చెప్పనేసి ఆ సీసీ కెమెరాలు వెరిఫై చేయడం జరిగింది. ఆ షాప్లో సీసీ కెమెరాలో ఇది రికార్డ్ అయింది. ఈ రికార్డ్ అయినప్పుడు చూసి ఆ విజువల్స్ని తీసుకునేసేసి దాన్ని వాళ్ళు దౌర్జన్యంగా ఇటుకరాయితో అతని మీద కొట్టడం తర్వాత ఇవన్నీ చేయడం చూసి అవన్నీ కూడా వైలెంట్గా ఉంటే దానికోసం అని చెప్పనేసి దాన్ని సెక్షన్ ఆర్డర్ చేసి 307గా మార్చడం జరిగింది. ఆ ముద్దాయిలు ముగ్గురిని కూడా తీసుకొని రావడం జరిగింది. తీసుకొని వచ్చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు కూడా పంపివేయడం జరిగింది. ఇది మేమంతా చేసిన తర్వాత ఈరోజు వచ్చేసేసి టీవీలు అన్నింటిలో కూడా రౌడీ మూక దౌర్జన్యం అని చెప్పనేసి వచ్చింది. ఇది యాక్చువల్గా వీళ్ళు ముందు ఎవరైతే ఇప్పుడు కంప్లైంట్ ప్రసాదరావు ఉన్నాడో ఈ ప్రసాదరావుకు రెండవ ముద్దాయి జగదీష్ సాయి జగదీష్ అనే అతను డబ్బులు ఇచ్చిన్నాడు. ఆ డబ్బులు ఇవ్వలేదని చెప్పనేసి లాస్ట్ టైం వీళ్ళు గొడవ పడ్డారు. ఆ గొడవ పడినప్పుడు వచ్చేసేసి ఈ ప్రసాదరావు వచ్చేసేసి సాయి జగదీష్ను కొట్టాడు. కొట్టిన తర్వాత మళ్ళీ అది డబ్బులు కూడా ఇతను రిటర్న్ ఇచ్చేసింది జరిగింది. డబ్బులు ఇచ్చేసిన తర్వాత అతను వాళ్ళ ఫ్రెండ్తో ఫోన్లో తిట్టిస్తూ ఇతన్ని ఏం రాని డబ్బులు అనేందుకోసం గొడవ చేశావు నాకు అని చెప్పనేసి మాట్లాడడం జరిగింది. ఈ ప్రసాదరావు తర్వాత వాళ్ళకి కనపడకుండా ఉన్నాడు. నిన్న ప్రసాదరావు వచ్చేసి షాప్ ముందర ఎవరూ లేకనే ఒక షాప్ ఉంటే ఆ షాప్ ముందర కూర్చొని అతను సెల్ ఫోన్ చూసుకుంటున్నాడు. అప్పుడు వీళ్ళు ముగ్గురు కూడా మోటార్ సైకిల్లో అతను పోతూ ఇతను అక్కడ కూర్చోండి చూసి అప్పటికప్పుడు ఆయన నిలబెట్టి మోటార్ సైకిల్ను అతని మీద పోవడం దౌర్జన్యంగా అతను కొట్టడం అక్కడ ఉన్నటువంటి ఇటుక రాయి తీసుకునేసేసి అతని మీద కొట్టడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సీసీ కెమెరాలో అక్కడ మనం షాప్ ముందుండే సీసీ కెమెరా రికార్డ్ అయింది. దాన్ని తీసుకున్నాం. ఆ ఫుటేజ్ని కోర్టుకు కూడా పంపడం జరిగింది. కాబట్టి ఇది డబ్బు కోసం జరిగింది. ఇది రౌడీ మూకలు కాదు. వాళ్ళ ముందు వాళ్ళంతా కూడా ఫ్రెండ్స్ ఆ డబ్బుల విషయం తగరాద పడి చేశారు. ఈరోజు స్క్రోలింగ్లో వచ్చేసి రౌడీ మూకలు అటాక్ చేశారు అని చెప్పని వచ్చింది. అది కాదు, ఈ విధంగా జరిగింది. దీనిపైన ఆల్రెడీ కేసు కట్టడము వాళ్ళ రిమాండ్ పంపించడము అన్నీ కూడా జరిగాయి. కాబట్టి దీన్ని కొద్దిగా చూడాల్సింది.